నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఆదిత్య వర్షాలు వరదలతో బెజవాడ ప్రజలు అష్ట కష్టాలు పడుతూ ఉన్నారు సర్వం నీట మునిగి నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది ఈ సమయంలో బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు సాయం చేయాల్సిన వైసీపీ అమరావతిపై విషయం చెంబుతోంది రాజధాని మునిగిపోయిందని అక్కసు వెళ్లకక్కుతున్నారు జగన్ అండ్ కో జాతీయ మీడియా సైతం విజయవాడ వరదలపై ఫోకస్ చేయడంతో అమరావతి బ్రాండ్ ఇమేజ్కి డ్యామేజ్ అయిందని సోషల్ మీడియాలో కథనాలు వంటి వాచుతున్నారు మరి విజయవాడ వరదలు అమరావతి బ్రాండ్ ఇమేజ్ పై ప్రభావం చూపిస్తాయా వైసీపీ చేస్తున్న ప్రచారంలో వాస్తవం ఎంత విషమెంత గడిచిన నూట ఇరవై ఏళ్లలో కృష్ణానదికి పదకొండు లక్షల క్యూసెక్కుల స్థాయి వరద నీరు వచ్చింది మూడు సార్లు అంటే ఈ స్థాయి వరదలు ఎప్పుడూ గాని రావని అర్థం కానీ వైసీపీ అధినేత జగన్ కి మాత్రం ఇంత వరద రావడం చాలా సాధారణ విషయంలో మాట్లాడతారు వైసీపీ మీడియా అయితే అమరావతి మొత్తం మునిగిపోయిందంటూ సోషల్ మీడియాలో ఊదరగొట్టేస్తుంది అంతటితో ఆగకుండా బెజవాడ వరదలు అమరావతి బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీశాయని నేషనల్ మీడియాలో విజయవాడ ముంపుపై కథనాలు రాజధానికి నెగిటివ్గా మారాయంటూ కథలు కథనాలుగా ప్రచారం చేస్తూ ఉన్నారు కృష్ణానదికి పదకొండు లక్షల నలభై వేల క్యూసెక్ల వరద వచ్చిన బుడమేరు దెబ్బకి బెజవాడ మునిగిన అమరావతి రాజధాని ప్రాంతంలో ఆ స్థాయి ముంపు కనిపించలేదు కృష్ణానది కరకట్టు ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో కొన్ని గంటల పాటు వరద ప్రభావం కనిపించింది అంతకు మించి రాజధాని ప్రాంతంలో ఎక్కడా ఇల్లు పొలాలు మునిగిపోయిన దాఖలాలు లేవు సచివాలయం హైకోర్టు ప్రభుత్వ ఉద్యోగాల భవనాలు ఇలాకోర్ క్యాపిటల్లో ఏ ప్రాంతం చూసినా వరద ప్రభావం లేదు ఇక బుడమేరు కంటే కొండవీటి వాగులో ఎక్కువ ప్రవాహం వచ్చినా సీఎం చంద్రబాబు ముందు చూపుతో నిర్మించినటువంటి ఎత్తిపోతా ప్రాజెక్టు ద్వారా వరద నీటిని కృష్ణానదిలోకి ఎత్తిపోయడంతో రాజధాని ప్రాంతానికి ముప్పు తప్పింది ఇక వైసీపీ ప్రచారం చేస్తున్నట్లు రాజధాని నిర్మాణానికి బెజవాడ వరద ఏమాత్రం అడ్డంకి కాదు సీఎం చంద్రబాబు నిరంతరంగా వరద ప్రాంతాలు పర్యటిస్తూ బాధితులకు తక్షణ సహాయక చర్యలు అందించిన తీరు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది విజయవాడలో వరద పోటెత్తడానికి నెల రోజుల ముందే ఢిల్లీని వరదలు ముంచెత్తాయి ఇక భారీ వర్షాల దెబ్బకు దేశ రాజధానిలో అనేక ప్రాంతాలు నీట మునగడంతో పాటు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు ఇక ఐఏఎస్ ట్రైనింగ్ సెంటర్లోకి నీరు చేరడంతో ముగ్గురు విద్యార్థులు చనిపోయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది అయితే వరదలు వచ్చాయని దేశ రాజధాని ఢిల్లీ నుంచి మరోచోటికి మార్చలేదు అలాగే ఢిల్లీ ప్రజలు తమ ఇల్లు వాకిలి వదిలేసి ఎక్కడికి పారిపోలేదు గ్లోబల్ వార్మింగ్ వాతావరణ మార్పుల్లో ప్రకృతి వైపరీత్యాలు సర్వసాధారణంగా మారిపోయాయి వరదలు కరువులు వంటి డిజాస్టర్ వచ్చినప్పుడు వాటిని సమర్థంగా ఎదుర్కొని నష్టాన్ని పైన దృష్టి పెట్టాలి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం ఇదే అంశంపై ఫోకస్ చేసింది కృష్ణానదికి ఎంత భారీ వరద వచ్చినా విజయవాడ నగరానికి ముంపు లేకుండా రీటైనింగ్ నిర్మాణంతో శాశ్వత పరిష్కారం చూపించారు చంద్రబాబు రాజధాని ప్రాంతంలో వరద నియంత్రణ కోసం కొండవీటి వాగు ఎత్తిపోత పథకం ఏర్పాటు చేసినట్లే విజయవాడలో బుడమేరు వరద నివారణకు శాశ్వత పరిష్కారం దిశగా బాబు సర్కార్ కసరత్తు చేస్తుంది అనుకోని విపత్తులు ఎదురైనప్పుడు వేగంగా స్పందించడంతో పాటు ముందు చూపుతో మరోసారి ఎలాంటి సమస్యలు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలోనూ చంద్రబాబుకు సాటి పోటీ లేరని చెప్పుకోవచ్చు విజయవాడ వరదల వల్ల అమరావతి రాజధానికి వచ్చిన నష్టమేమీ లేదు ప్రస్తుతం ఎదురైన విపత్తుని దృష్టిలో పెట్టుకుని అమరావతితో పాటు విజయవాడలో మరోసారి ఇలాంటి సమస్య రాకుండా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది అయితే అమరావతికి వరదలు ఉప్పెనెల కంటే పెద్ద ప్రమాదం వైసీపీ నుంచి పొంచి ఉంది మొదటి నుంచి ఈ ప్రాంతంలో రాజధాని ఏర్పాటును వ్యతిరేకిస్తున్న జగన్ అండ్ కో అమరావతిని అడ్డుకోవడానికి చేయాల్సిన కుట్రలన్నీ చేశారు చేస్తూనే ఉన్నారు అయితే చంద్రబాబు సంకల్పం రాజధాని ప్రాంతం ప్రజలు పట్టుదలతో వైసీపీ కుతంత్రాలు కుయుక్తులు విఫలమయ్యాయి ఇక ప్రస్తుతం వరదల పేరుతో చేస్తున్నటువంటి బురద రాజకీయం కూడా ఫెయిల్ అవడం ఖాయమంటున్నారు క్యాపిటల్ ఏరియా జనాలు